కవిత్రయము పాఠం నుంచి ప్రశ్నలు జవాబులు నేర్చుకుందాం. భారతమును సంస్కృతంలో రచించిందెవరు? భారతమును సంస్కృతంలో రచించిందెవరు? మొదటి ప్రశ్న, భారతమును సంస్కృతంలో రచించిందెవరు? భారతమును సంస్కృతంలో రచించినది వ్యాసమునీంద్రుడు. భారతమును సంస్కృతంలో రచించినది వ్యాసమునీంద్రుడు. చెప్పండి పిల్లలు, భారతమును సంస్కృతంలో రచించిందెవరు? భారతమును సంస్కృతంలో రచించినది వ్యాసమునీంద్రుడు. రెండవ ప్రశ్న, కవిత్రయమనగా నెవరు? వారి బిరుదులు ఏవి? రెండవ ప్రశ్న, కవిత్రయమనగా నెవరు? వారి బిరుదములు ఏవి? కవిత్రయమనగా ముగ్గురు కవులు. కవిత్రయమనగా ముగ్గురు కవులు. నన్నయ్యకు నన్నయ్యకు ఆదికవి వాగను శాసనుడు. నన్నయ్యకు ఆదికవి వాగను శాసనుడు. తిక్కనకు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. తిక్కనకు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. ఎర్రనకు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అను బిరుదములు కలవు. కవిత్రయమనగా ముగ్గురు కవులు. నన్నయ్యకు ఆదికవి వాగను శాసనుడు. తిక్కనకు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. ఎర్రనకు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదములు కలవు. కవిత్రయమనగానెవరు? కవిత్రయమనగా ముగ్గురు కవులు. వారి బిరుదులు ఏమిటి? నన్నయ్యకు ఆదికవి వాగను శాసనుడు. తిక్కనకు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. ఎర్రనకు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అను బిరుదులు కలవు. మూడవ ప్రశ్న, ఆంధ్ర మహాభారతమును ఏ పర్వాలను ఎవరెవరు రచించిరి? ఆంధ్ర మహాభారతమునందు ఏ పర్వాలను ఎవరెవరు రచించిరి? నన్నయ్య ఆది సభాపర్వాలు అరణ్య పర్వంలో కొంత భాగం. మళ్ళీ చెప్పండి, నన్నయ్య ఆది సభాపర్వాలు అరణ్య పర్వంలో కొంత భాగం. తిక్కన విరాట పర్వం మొదలుకుని 15 పర్వాలు. ఎర్రన అరణ్య పర్వంలో మిగిలిన భాగాన్ని అనువదించెను. ఆంధ్ర మహాభారతమునందు ఏ పర్వాలను ఎవరెవరు రచించిరి? నన్నయ్య ఆదిసభా పర్వాలు అరణ్య పర్వంలో కొంత భాగం. చెప్పాలి నాతో పాటు, అరణ్య పర్వంలో కొంత భాగం. తిక్కన విరాట పర్వం మొదలుకుని 15 పర్వాలు. ఎర్రన అరణ్య పర్వంలో మిగిలిన భాగాన్ని అనువదించెను. నాలుగో ప్రశ్న, భారతము ఏమని ప్రశంసించబడుతున్నది? భారతము వేదమని కావ్యమని ఇతిహాసమని నీతి శాస్త్రమని ఎన్నో విధాలుగా ప్రశంసించబడుతున్నది. భారతము వేదమని కావ్యమని. ఐదవ ప్రశ్న మరొకసారి, భారతము ఏమని ప్రశంసించబడుతున్నది? భారతము వేదమని కావ్యమని ఇతిహాసమని నీతి శాస్త్రమని ఎన్నో విధాలుగా
ప్రశంసించబడినది. భారతము ఏమని ప్రశంసించబడుచున్నది? భారతము వేదమని చెప్పాలి నాతో పాటు. భారతము వేదమని, కావ్యమని, ఇతిహాసమని, నీతి శాస్త్రమని ఎన్నో విధాలుగా ప్రశంసించబడినది. ఐదవ ప్రశ్న, భారతాంధ్రీకరణలో నన్నయ్య చూపిన లక్షణములు ఎన్ని, అవి ఏవి? భారతాంధ్రీకరణలో నన్నయ్య చూపిన లక్షణములు ఎన్ని, అవి ఏవి? భారతాంధ్రీకరణలో నన్నయ్య చూపిన లక్షణములు ఒకటి, లక్షణములు మూడు, లక్షణములు మూడు. ఒకటి ప్రసన్న కలితార్థయుక్తి, ఒకటి ప్రసన్న కలితార్థయుక్తి. రెండు అక్షరరమ్యత, రెండు అక్షరరమ్యత. మూడు నానా రుచితార్థ నిధి సూక్తి నిధిత్వము, మూడు నానా రుచితార్థ సూక్తి నిధిత్వము. మళ్ళీ చెప్పండి ఐదవ ప్రశ్న, భారతాంధ్రీకరణలో నన్నయ్య చూపిన లక్షణములు ఎన్ని, అవి ఏవి? సమాధానం, భారతాంధ్రీకరణలో నన్నయ్య చూపిన లక్షణములు మూడు. మొదటిది ప్రసన్న కథా కలితార్థయుక్తి, ప్రసన్న కథా కలితార్థయుక్తి. రెండవది అక్షరరమ్యత, అక్షరరమ్యత. మూడు నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము. మళ్ళీ చెప్పండి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము. భారతాంధ్రీకరణలో నన్నయ్య చూపిన లక్షణములు మూడు. ఒకటి ప్రసన్న కథా కలితార్థయుక్తి, రెండు అక్షరరమ్యత, మూడు నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము. ఓకే, బాగా చదవండి ఐదు ప్రశ్నలు, బాగా నేర్చుకోండి. ప్రశ్న ఒకసారి, జవాబు మూడు సార్లు తెలుగు హోంవర్క్ బుక్లో రాయండి. ఈరోజు ఒకటి రెండు ప్రశ్నలు, ఒకటి రెండు మూడు ప్రశ్నలు నేర్చుకోండి. రేపు నాలుగు ఐదు ప్రశ్నలు. ఓకే చిల్డ్రన్, ధన్యవాదములు.